కారమండి అండి మా మనసు బాగోక జేకార్ గారికి ఫైనాన్స్ ప్రాబ్లం వల్ల కొన్ని కొన్ని సమస్య వల్ల జేకార్ గారికి కలవడానికి వైజాగ్ ఉంటే వచ్చాము వస్తే జేకార్ గారు చెప్పింది చెప్పినట్టే జరిగింది జేకార్ గారికి కృతజ్ఞత చెప్పుకుంటున్నాం ఓం నమ శివాయ్ శ్రీమాత్రే నమః అమావాస్య వెళ్ళిన తర్వాత మంగళవారం రోజు గనక ఈ చిన్న క్రియ మీరు చేశారు అంటే మీ అప్పులు తీరటమే కాకుండా మీకు ఆర్థిక అభివృద్ధి వ్యాపార అభివృద్ధి తప్పకుండా తీరుతాయి మీరు చేయవలసిన ఈ చిన్న క్రియ ఏమిటంటే అమావాస్య వెళ్ళిన తర్వాత మంగళవారం రోజున ఒక మీటర్ నర రెడ్ క్లాత్ను స్వీకరించండి ఆ రెడ్ క్లాత్ని చక్కగా మీరు తూర్పుముఖంగా కూర్చుని మీ పూజా మందిరంలో ఆ క్లాత్ను పరిచి దాంట్లో ఐదు గోమతీ చక్రాలు అలాగే ఎర్రవి నాటు గులాబీ పువ్వులు ఒక ఐదు అలాగే ఎర్ర చందనం ముక్క చిన్న ముక్క ఎర్ర చందనం ముక్కని కొంచెం దాంట్లో వేయండి పసుపు కుంకుమ వేయండి తప్పకుండా ఐదు గోమతి చక్రాలు మంచివి చూసి దాంట్లో వేయాలి వేసి మనస్సులో దృఢ సంకల్పం చేసుకోండి ఏమిటి మీ సంకల్పం ఇప్పుడు వరకు మీరు జీవితంలో అనేక కష్టాలు నష్టాలతో అప్పులతో జీవితం సాగిందనుకుందాం ఆ అప్పులు ఏమున్నాయో అవన్నీ కూడా తీరిపోవాలి మా వ్యాపారం అభివృద్ధి చెందాలి మేము ఆనందంగా హ్యాపీగా ఉండాలి ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అని సంకల్పం చేసుకోండి చేసుకుని రుణ విమోచక అంగారక సూత్రాన్ని మీరు మూడుసార్లు కనీసం పఠించి ఆ యొక్క గోమతీ చక్రాలు ఎర్రచందనం ముక్క పసుపు కుంకుమ గులాబీ పూలు మనం వేసాం కదా రెడ్ క్లాత్లో మూటగట్టి ఆ మూటని కుంకుమతో పూజిస్తూ రుణ విమోచక అంగారక సూత్రాన్ని చదువుతూ కుంకుమతో చేయండి చేసి ఒకవేళ అది చదవలేని వారు శ్రీ గణేశం చింది శ్రీ గణేశం చింది అంటూ మనసులో నూట ఎనిమిది సార్లు చేస్తూ కుంకుమతో ఆ యొక్క గోమచక్రాలు ఎర్రచందనం ఉన్న మూట కట్టిన మూటని పూజించండి పూజించిన తర్వాత మనసులో ఒకే ఒక సంకల్పం తీసుకోండి ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా ఈ పూజని వదలకుండా మీరు ఐదు నుంచి పదకొండు నెలల పాటు చేస్తాను అని మీరు చేయవలసింది నెలకు ఒక్కసారి అది కూడా అమావాస్య వెళ్ళిన మంగళవారము ఆ మూటని తీసుకువెళ్ళి మీ క్యాష్ బాక్స్లో కానీ లేక మీ బీరువాలో కానీ వ్యాపారస్తులైతే క్యాష్ బాక్స్లో గృహస్థులైతే బీరువాలో పెట్టుకోవాలి మరలా వచ్చే అమావాస్య వరకు కూడా మీరు ఈ మూటను ముంచుకుని తర్వాత దాన్ని తీసుకువెళ్ళి పారే నదుల్లో కానీ కలవల్లో కానీ కలపండి లేని ఎడల ఏ చుట్టు వద్దకన్నా తీసుకెళ్ళి కింద కొంచెం తొవ్వి దాంట్లో పెట్టి మట్టి కప్పేయండి మరలా అమావాస్యకి వెళ్ళిన మంగళవారం రోజున మరలా యథావిధిగా ఈ పూజను చేసుకోండి ఇట్లా ఐదు సార్లు లేక పదకొండు సార్లు ఎవరైతే క్రమం తప్పకుండా నమ్మకంతో ఆచరిస్తారో మీ యొక్క సమస్య తీవ్రతను బట్టి ఐదు సార్ల పదకొండు సార్లు అనేది మీరే నిర్ణయించుకొని క్రమం తప్పకుండా ఆచరించండి తప్పకుండా మిమ్మల్ని పట్టి పీడిస్తున్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి అలాగే ఆర్థిక అభివృద్ధి చెందితేరుతారు మనం తలపెట్టిన కార్యంలో విజయవంతంగా ముందుకు వెళ్ళగలుగుతాము ముఖ్యంగా ఆర్థిక కష్టాలు నష్టాల నుంచి బయటపడగలుగుతారు మానవ ప్రయత్నం మనం చేస్తూ మనం చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మీ ప్రయత్నం లోపం లేకుండా చేస్తూ దైవానుగ్రహం కోసం ఇలాంటి చాలా చిన్న చిన్న క్రియలు నమ్మకంతో ఆచరించడం వల్ల మనకి తప్పకుండా విజయం వరిస్తుంది మన కష్టాలు తొలగిపోతాయి చాలామంది నమ్మకంతో ఆచరించి మాకు చాలా బాగుంది అని మాకు చెప్పిన తర్వాత ఈ వీడియో ద్వారా మీకు తెలియచేస్తూ ఉన్నాం నమ్మకం ఉన్నవారు ఆచరిస్తే ఫలితం తప్పకుండా వచ్చి తెరుతుంది మరి ఆచరించి చూడండి దాని ఫలితం ఏమిటనేది మీకే తెలుస్తుంది మేం చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ టీవీ మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ్